अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं TN TV न्यूज़। नाज़रीन, ये जो मंज़र आप देख रहे हैं, मंज़र कुकटपल्ली के शिवा पार्वती थिएटर का है, जिसमें आग लग जाने की वजह से थिएटर के अंदर सभी कुर्सियां, डिजिटल साउंड सिस्टम और प्रोजेक्टर सब जलकर खाकतर हो गए। तफसीलात के मुताबिक रात 3:30 बजे वॉचमैन को थिएटर के अंदर से बड़ी बड़ी आवाज़ें सुनाई दी। वॉचमैन ने फौरी मुकामी पुलिस स्टेशन को इतला दी, जिस पर पुलिस ने फौरी फायर इंजन को तलब कर लिया और 3 फायर इंजन मौके पर पहुँच कर आग पर काबू पा लिया। इस सारे वाक़े पर देखते हैं हमारे नुमाइंदे लईक अहमद की खुसूसी रिपोर्ट। ఓకేనా ఉదయం 4:35 ప్రాంతంలో మనకు శివపార్వతి థియేటర్లో ఫైర్ అనేది వెంటనే కుక్కపల్లి ఫైర్ వెహికల్ దాని తర్వాత సమస్య మాదాపూర్ సమాధానం వచ్చేప్పటికీ చూస్తే థియేటర్ ఫైర్ నుంచి మంటలు వస్తాయి. సో మనం దాన్ని కష్టపడి 1 అవర్లో మొత్తం అదుపు చేయడం జరిగింది. కానీ థియేటర్ యాజమాన్యం వాళ్ళు సెకండ్ చేసుకున్న తర్వాత ఎవరు లేట్ కాబట్టి ఎటువంటి క్యాజువాలిటీస్ కానీ ఎటువంటి ప్రాణాలు కానీ జరగలేదు. వారు వాక్యం ఉన్నటువంటి వాళ్ళందరూ కింద పడుకున్నారు, చూస్తున్నారు కింద ప్లేస్ కింద పడుకొని ఉన్నారు. వారికి పైన ఏం జరుగుతుందో తెలియదు. సో ఎప్పుడైతే మంటలు వ్యాపించి పైన షెడ్ మొత్తం కూలి కింద పడిందో అప్పుడు వారికి ఆ సౌండ్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు మనకి ఇంకా చూడడం జరిగింది. అప్పటికే థియేటర్ మొత్తం కాలిపోవడం జరిగింది. అందులో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా కంబస్టిబుల్ వస్తువులు, తొందరగా మంటలు అంటుకునేటువంటి వస్తువులే కాబట్టి తొందరగా మంటలు పడి మంటలు పూర్తిగా అప్పు చేసాం. మన ప్రాజెక్ట్లో ఉండిందంటే థిక్లీ పాపులేటెడ్ ఏరియాలో ఉంది కాబట్టి మంటలు పక్కకు వ్యాపించకుండా చూడాల్సిన బాధ్యత మాకు ఉంది. ఎంత సమయం పట్టిస్తుంది? 1 అవర్లో మొత్తం పూర్తి మంటలు నాటు చేయడం జరిగింది. ఇక్కడ పక్కనే హాస్పిటల్ ఉంది, పక్కన పెట్రోల్ పంప్ ఉంటుంది, పక్కన థియేటర్స్ ఉంది, ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి. వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని మా సిబ్బంది పాపులేటెడ్గా పనిచేసి త్వరగా మంటలు అర్థం చేయడంలో కుక్కడపల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి శివపార్వతి థియేటర్లో రాత్రి ఫైర్ యాక్సిడెంట్ అయిందని, రాత్రి అంటే 2:30 ఆ ప్రాంతంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టు మాకు సమాచారం ఉండగానే నైట్ ఆఫీసర్స్ అందరం కూడా ఇమీడియట్ సిబ్బంది అంతా ఇక్కడ రష్ అయ్యి ఇలా చూస్తే థియేటర్ యొక్క లోన ఉన్నటువంటి స్క్రీన్, ప్రొజెక్టరు మరియు సీటింగ్ అంతా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఈ ఇక్కడ నైట్ ఉన్నటువంటి వాచ్మెన్స్ ఆ సిబ్బందితో మనం ఎంక్వైరీ చేయగా వాళ్ళు చెప్పేది ఏంటంటే రాత్రి సెకండ్ షో తర్వాత దాదాపు 12:30 నుండి 1 మధ్యలో అంత ఎవాక్యుయేట్ అందరు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అన్ని తాళాలు వేసేసి లైటింగ్ అన్నీ క్లోజ్ చేసుకొని ఆఫ్ చేసేసి కిందికి వచ్చేసి వాళ్ళు థియేటర్లు ఉండడం జరిగింది. కానీ ఈ దగ్గమైన ఏదైతే యాక్సిడెంట్ జరిగినటువంటి దీన్ని చూస్తే మనకి ఎట్లా తెలుస్తుందంటే మొత్తం ప్రొజెక్టర్ నుండి సీటింగ్ అండ్ పైన ఉన్నటువంటి రూఫ్ మరియు స్క్రీన్ పూర్తిగా కాలిపోవడం జరిగింది. దాదాపు దాని యొక్క విలువ 2 కోట్ల వరకు ఉంటుందని వాళ్ళు అంటున్నారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటి అనేది పూర్తిగా వివరాలు తర్వాత తెలియజేస్తాం.